హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రియాన్స్ టెక్నికల్కు. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. రీసెంట్ గా మా అమ్మ అయితే చనిపోయింది, అండ్ ఇప్పటి వరకు నేను 13 డేస్ అవుతుంది ఇప్పటి వరకు అయితే వీడియో చేయక. అండ్ గొంతు తీయించుకున్నాను, కవర్ చేయడానికి అయితే టోప్ అయితే పెట్టుకున్నాను, అండ్ వీడియోలో బాగుండదు అని చెప్పి పెట్టుకున్నాను. ఈ మధ్యలో చాలా మందికి మన అకౌంట్ లో 147.50 కట్ అయినట్టుగా అయితే మెసేజ్ అయితే వచ్చింది మనకి టెక్స్ట్ మెసేజ్లో. అండ్ చాలా మందికి మన అకౌంట్ హ్యాక్ అయిందో లేక ఈ ఒక బ్యాలెన్స్ ఈ యొక్క అమౌంట్ ఎక్కడికి కట్ అయింది, మన తెలంగాణ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఇంకా వేరే ఏదైనా బ్యాంక్, మన దాంట్లో ఎవరైనా ఏదైనా పాలసీ కట్ అయిందా, ఏదో తెలియదు, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో మనము ఇప్పుడు నేనైతే బ్యాంక్కి వెళ్ళాను, బ్యాంక్కి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు ఏంటంటే మనము 1 ఇయర్లో మనం 1 ఇయర్లో చాలా ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎం ఎవరికైతే ఎస్బీఐ అకౌంట్లో ఏటీఎం ఉంటాం, ఏటీఎం ద్వారా చాలా అంటే ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, వాళ్ళకి పంపడం కానీ తీయడం కానీ ఇట్లా డెబిట్ కానీ క్రెడిట్ కానీ చేస్తాం కదా. చేసేటప్పుడు అంటే చేసే ఒక ఛార్జ్ అనేది 1 ఇయర్కు మనకు 147.50 అయితే మనకు ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు కట్ చేస్తుంది. వాళ్ళు అయితే ఇలా చెప్పారు అందుకోసము. అండ్ ఈ యొక్క అమౌంట్ ఈ యొక్క మెసేజ్ చాలా మందికి దాదాపు ఏటీఎం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంటుంది, అండ్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం. అందుకోసం వాళ్ళు క్లియర్గా వాళ్ళకు క్లారిఫై అవుతారని చెప్పి ఒక వీడియో చేస్తాను. ఆ మొత్తానికి అయితే మనకు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అయితే మనకు ఈ యొక్క మెసేజ్ వచ్చింది, అండ్ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. చాలా మందికి రకరకాలుగా వస్తుంది మెసేజ్. ఎప్పుడైతే మనకు ఇక్కడ చూడండి, BZCBSSBI అంటే CBSSBI అని చెప్పి మనకు పైన మనకు ఒక పేరు కనబడుతుంది. చూడండి కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డియర్ కస్టమర్ యువర్ అకౌంట్, మన అకౌంట్ నెంబర్ ఉంటుంది లాస్ట్కు. ఇక్కడ డెబిట్ ట్రాన్స్ఫర్ 147.50 ఉన్నది, దాంతోపాటు డేట్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ మనకు 3472 రూపీస్ అయితే ఉన్నాయి మనకు ఎస్బీఐ అని చెప్పి కింద ఉన్నాయి. ఇలా కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఎస్బీఐ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్ కట్ చేసింది. దాంతోపాటుగా ఏటీఎం ఛార్జ్ అయితే మనము అనుకోవచ్చు, ఏటీఎం ఛార్జ్ అని చెప్పి మనము మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ దాంతోపాటుగా నాకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చూపిస్తాను. ఇది కూడా మీ ఇదే వీడియోలో కవర్ చేస్తున్నాను. చూసినట్టయితే ఇక్కడ +918773093752 అని చెప్పి ఒక నెంబర్ ఉంది. కింద తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత ఇది ఒకట్లో 10లు 100లు 1000 10 లక్షలు అంటే మనకు ఇక్కడ నా ఒక మొబైల్ నెంబర్ ఉంది, స్టార్టింగ్ లో లాస్ట్కు XX అని చెప్పి మన హైడ్ అయిపోయినాయి. దాదాపు లోను ఇస్ అప్రూవల్ సక్సెస్ఫుల్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ 5 మినిట్స్ అని చెప్పి ఉంది, కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక లింక్ ఉంది. ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మన అకౌంట్ మొత్తం యాక్సెస్ వాళ్ళకు వెళ్ళిపోతుంది, మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం అయితే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే ఇటువంటి నెంబర్లు అండ్ ఇటువంటి లింకుల పైన క్లిక్ చేయకండి, మీరు నమ్మకండి, మోసపోతారు, డబ్బులు ఉన్నాయి మొత్తం పోతాయి. దాంతోపాటు నాకు డౌట్ వచ్చి నేను అయితే ఫోన్ చేశాను, అండ్ మీకు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. నెంబర్ ఎంటర్ చేశాను, ఇప్పుడు కాల్ చేస్తాను, స్పీకర్ పెడతాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతకు ముందు చేసినప్పుడు నెంబరు మనకు మధ్యలో ఒకసారి బంగ్లా భాషలో చెప్పింది కదా, నాకు తెలిసి ఈ నెంబరు మన కలకత్తా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ అండ్ బంగ్లాదేశ్ కాదు కాకపోతే ఇండియా కలకత్తా నుంచి కావచ్చు వచ్చింది కావచ్చు, ఇది ప్రాడ్ ఖచ్చితంగా. మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క లింక్ల పైన క్లిక్ చేయగానే క్లిక్ చేస్తే మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం యాక్సెస్ వరకు వెళ్ళిపోతుంది, ఉన్న డబ్బులు మొత్తము మాయమైపోతాయి. అందుకోసమే ఇటువంటి లింక్ల పైన క్లిక్ చేయకండి. అండ్ చూసారుగా మీ స్క్రీన్లో అండ్ ఇలా అయితే మనకు వస్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్ కలది, అండ్ మీరు క్లిక్ చేస్తారు యాక్సెస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్త. అండ్ దాంతోపాటుగా చెప్పాను కదా ఈరోజు వీడియోలో మనకు ఈ యొక్క మెసేజ్ ఇలా వచ్చినట్టయితే మనకు BZCBSSBI అన్నా సరే లేక వేరే మీకు స్కీల్లో చూపిస్తాను ఇలా ఉన్నా సరే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇంతే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, ఛానల్కి వచ్చి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.